నాకప్పుడప్పుడు అనేది నేర్చుకున్నా. నీ పేరేం పేరు? నా పేరు దేవిక. అందుకు కదా దేవిక. అవును, ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకోవాలి. నాకు అర్థమే చెప్తా, లేకపోతే చెప్పాలి. చెప్తా ఏ పిల్ల చాలు సిడెన్ కూర్చోవాలి. చిన్న కూర్చోను, చిన్న కూర్చోదండి. మరి ఆయనకైనా కేసులు సీటు, ఆయనే ఇంటర్మీడియట్ మంటారు మంటారు అది మీరు ఇంకా రాదు ఇట్లా మంటాడా గల్లే పంట ఆయన సారు ఇవి రెండు దగ్గర రావు. ఎందుకు? రెండు లొల్లి పెట్టుకోండి. మనసులు లొల్లి పెట్టుకోగా చూసిన, వాళ్ళు మీరు లొల్లి పెట్టుకోగా చూసిన, ఈ కాళ్ళు రెండు కాళ్ళు లొల్లేస్తే పెట్టుకున్నాయి. ఏక సారు రోజు కట్ట కటంగా ఆటోలా ఈ కుడికాలు వచ్చి అడుగు పెట్టే మన ఆటోలా కథంలా అడిగాడు. ఏమైందో కోడపాక కత్త అంటే అత్త అచ్చుడుతోనే ఈ ఎడవ కాళ్ళు అడుగు పెట్టింది సార్. రోజా రోజు అడుగు పెట్టేదాన్ని నేను. నువ్వు ఇలా ఎట్టెత్తని కుడికాలు ఎడవకాలు ఒక్క తండ్రి సార్. ఆ నీళ్ళు ఎక్కందని పిసరంతా ఎడవకాలు వచ్చి కుడికాలు ఒక్క తండ్రి సార్. ఏవి బాగొట్టుకున్నాయి. బాగొట్టుకున్నాక మనకాల పోలీస్ స్టేషన్ వేరే, మనకాల పోలీస్ స్టేషన్ పోతే దగ్గర రాలే. ఇక్కడ కేసు పెట్టిండు, కేసు పెట్టినా గానీ దగ్గర రాలే. సారు పలక మా డాడీ కొనిచ్చిండు. ఇక కొనిస్తే రాత్రియో పెట్టి మా అక్క ఇక తిట్టుకుంటా తిట్టుకుంటా పక్క పొంటి పెట్టిన. అది నా పక్కలకి ఎప్పుడు వచ్చింది తెలుసు సార్? తెల్లారి లేచాలకే మొత్తం అక్కలు అక్కలుగా వాళ్ళకి తీసుకోను. చిత్తంలో బెండు లేకుండా తినుకుంటా కోవంగడు ఒకటి వేయినా పోతే తెల్లగా వేయినా. ఇక తెల్లగా పోతే ఈ ఊరు అందరూ ఇక శుద్ధ శుద్ధాన్ని కొంకలు ఒకటి కూడపాకలు పెద్ద కూడపాకలు మొత్తం మొత్తం ఇంటి ముందర ముగ్గేసుకుంటారా? పచ్చి పచ్చి ఉండదు పెట్టుకుంటాను. మా తాత రాసింది రాత్రే, మా అయ్య రాసిండు, నేను రాసిన, ఓ ఆయన కూడా రాసింది. బొమ్మది అందరు కలుసుకుంటా అది అరగది. అది కొత్తగా అడిగే వంకరమైన. ఏ పిల్ల సరస్వతి సర్వత్తండి మొన్న దాకా వాళ్ళు బట్టి కలవ కాకపోతే కాలం సరే ఉన్నా. సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం. ఏ పుల్ల నమసుభ్యం వరదే వరదే కామరూపిణి. పోతారు నీ గుత్తం కై లేకాలే. ఎక్కడ విద్యారంభం విద్యారంభం చదువు మీద దెబ్బ చదువు మీద దెబ్బ చదువు మీద పోటు చదువు మీద పోటు ఇవిరెండు కలిగింది ఇవిరెండు కలిగింది ఏది రాదు నీకన్నా అక్క చదువురానకు. ఓకే చాలు. దొరకొడుకునైనా దొరకొడుకునైనా బిడ్డనైనా దొరబిడ్డనైనా ఉగ్రనలు వంది ఉగ్రనలు వంది బుద్ధి రాదు నీకన్నా అక్క చదువురానలు. ఓకే సార్. ఏ పరి ఒక పద్యం చెప్తా నీకు నత్తాయి నాకు నాలుగైదు అత్తయి ఒకటి చెప్తా నాలుగు నత్యం మూడు పక్క ఉనికి ఒకటి చెప్తా. నిక్షేత్తం నిక్షేత్తం సత్తం పోయి వస్తాం. సాంగ్ ఏం చేసినా పోయి చెప్పండి. ఎండాకాలం ఎండ కులాల పద్దెనిమిది జాతుల మంది అమరంగరాజు రాజ్యం వెళ్ళిపోయేవారు ఇవ్వని పెద్ద విత్తనాలు వానికైతే నరేశాలు ఎక్కువైతే పరస్కాలు ఎక్కువైతే మానభంగాలు ఎక్కువైతే సాగుడు ఎక్కువైతే తందనాలు ఎక్కువైతాయి ఇవ్వని విత్తనాలు వానికి ఎక్కువైతే వారి అడల మల్లిగా
అదో మీరు పుచ్చకాయ తోట పెట్టలేదా? తెచ్చినాం. అప్పుడు నీ ఇంటికి రాపోయి పుచ్చకాయలకు లచ్చకాయ పుచ్చకాయ అంటే పుచ్చకాయ లచ్చకాయ ఇది పేరు. ఎల్లగా మన చేద్దాం వెనకాలే వాడుకోండి. ఐదేళ్ళ సాల కడతానంటే ఐదేళ్ల సాల కాడికి వెళ్లి ఇవన్న పెత్తనాలు వానికి అవుతాయి. నా మాట నువ్వు ఇంటలేవు, నీ మాట నేను ఇంటలేను. ఇవాళ మాత్రం రాజులేని ఊరు మాత్రం రాళ్ళపాడు అయిపోతాను, దొరలేని ఊరు మాత్రం దొంగలపాడు అయిపోతాను. అపశక్తి కింద నేను బండి పెడితే 300 పెట్రోల్ ఎవరో ఎక్కపోయినరా? పోతుంది పెట్రోల్ పోతుంది. అరే నిజంరా రే, నీ ఏమో పరిశాన్. అమరంగరాజు దగ్గరికి పోయి మరి అమరంగరాజు దగ్గర పోయి మాత్రం కత్తిరేలమంటామని అంతేనా? అయ్యా రాజు రారా? అయ్యా ఒకటే ముచ్చట. కచ్చరి గారికి అచ్చ నేను రాజ్యం
వెళ్తే నా భార్య పానం భూమి ఇద్దరు పిల్లలు తీసి నా చేతులు పెట్టింది. అసలుగా నేను రాజ్యం వెళ్తే నా పిల్లల భ్రమలు నా పిల్లల మీద భ్రమలు ఉంటాయా? మరి అక్కడ నేను ఉంటే నా పిల్లలు ఇక్కడ ఆమవుతారు? నేను రాను, మీరు ఇంత మంది ఉన్నారు, మీరెవరా? నా పోరి ఎదుపోరు కాదయ్యా, ఒక ముచ్చట అన్ను రాజులే కావాలి, రాజ్యం వెళ్ళాలి. కానీ ఒక ముచ్చట అయ్యా, భార్య ప్రాణం పోయిందన్ను బాధపడతాను, రెండ కచ్చిరి ముండ కచ్చిరి ఎలా అంటాను? బాధపడతానవయ్యా, ధీరంగా చెడుతానవయ్యా, మళ్ళా పెళ్లి చేస్తాను రాజవేలు, మళ్ళా పెళ్లి చేసుకోండి రాజవేలవయ్యా. మూడు సచ్చిదాడు పెళ్లి కొడుకే, పేడి మూడు రెండు రోజులకున్న పెళ్లి కొడుకే, మళ్ళా పెళ్లి చేసుకోండి రాజవేలవా. మరి అయ్యారు నా దగ్గర కలిసి అయ్యారు, మన పెళ్లి చేసుకుని రాజవేలు పెళ్ళ మాట నీ రోజు చేద్దామచ్చు. అనంకో ఎనిసి అంటే మంచివే ముందు ఒక్కడి దాన్ని తన్ని ఆఖరికి వచ్చింది అనుకో. ఎందుకు నేను అన్న పొద్దు రాజు నిన్ను పొరక పొరక పొట్టు పొట్టి అబ్బో నిజమే రండి పిల్ల ముండవు, నిజమే పిల్ల ముండ నిజమే. మరి మరొకటి పెట్టి మళ్ళీ లగ్నం మరి మరొక పెళ్లి చేసుకుని అయ్యాను, ఎప్పుడు రాజవేలు వల్ల మరి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలరా? నా భార్య ప్రారంభంగా నా భార్య హైమావతి ఇద్దరు పిల్లలు తీసి నా చేతులు పెట్టిన రాదా? నేను వచ్చినాక ఈ పూర్వకాలు పాడవాలి ఎవరి కన్న ఎవరి పిల్లవని మన పిల్లల వదిలిపెట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే సత్యనాని పిల్లలు వచ్చిందని కాల పిల్లలు మూడు మందు మాకు పెట్టిన పిల్లల పానం నుంచి కళ్ళ గడుపు నిండిపోతుంది ఆయన. అయ్యా మరంగరాజా, నువ్వెందుకు ఏడతావు, నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావయ్యా? మరి ఇప్పటికి నీ పెద్ద బిడ్డ ఎన్ని సంవత్సరాలు ఉన్నదయ్యా? అయ్యా నా పెద్ద బిడ్డ దైవవతి దేవి 12 సంవత్సరాల బిడ్డ అయిందయ్యా. నీ పెద్ద బిడ్డ 12 సంవత్సరాల బిడ్డ అయింది, నీ పెద్ద బిడ్డకు మాత్రం మరి ఎక్కడ ఇల్లరికం తీసుకొచ్చి అల్లుని తీసుకొచ్చి పెళ్లి చేసేది ఉంటే ఓ ఇక్కడ ఆయన రాజవేలుతాడు, నువ్వు మాత్రం సుఖోపాయంగా నీ నిధులు రాదుకొని ఉండవచ్చు. ఆ పరుబాలి అంతా మామే పెట్టు, ఎందుకు బాధపడతానవయ్యా? అయ్యా నీ పెద్ద బిడ్డ దైవవతి దేవి 12 ఏళ్ళ బిడ్డ పెరిగింది అయ్యా, నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు అన్నమాట కూడా నిజమే తప్పన, మరి వచ్చింది నీ పిల్లల పానే తీసా కన్నులోకి అండిపోయి. నీ పెద్ద బిడ్డ మాత్రం ఈడేరు ఇంటి మీద ఉన్నది, నీ పెద్ద బిడ్డ పెళ్లి చేస్తే ఆ వచ్చిన పిల్లవాడిని ఇంటం పెట్టుకుంటే నువ్వు ఏ రాజాన్ని ఆ పిల్లగాడు ఏళ్తాడు? నువ్వు మల పెళ్లి చేసుకుంటలేవు కాబట్టి నీ భార్యకి ఇచ్చిన మాట నెరవేరుతుంది అని మాట్టాడగా మాడయ్యే పిల్ల అప్పటికి ఇప్పటికి అన్నారు 10 మంది మాట పాటి ఒక్కరి మాట ఓటి వచ్చినలోకి ఒక మాట అన్నారు అయ్యా, అయ్యాల నీ పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి ఆ పిల్లలల్లారు ముద్దే నువ్వు కాస్తాను. చిన్ననాడు చిన్న పెరిగినాడు పెద్ద అల్లిపు ఒకటే అత్తాలు రెండైనా అడిదాని మరో అడిదాని కెరక మొగలుపు ఒకటే మోసాలు రెండైనా మొగని మరో మొగని కెరక ఓడకుండా నీ బిడ్డకు పెళ్లి రాజ్యం మాత్రం ఖరాబు కావద్దు, నా దేశం ఖరాబు కావద్దు అని బిడ్డ ఒక్క మాట. ఇక్కడ కాలంలో మాత్రం వెళ్తామంటే ఎవరో ఒకరు వచ్చే కాలాన్ని ఎవరొక్కరు బిడ్డ నాయన పెట్టు పండ ఒక్క సంవత్సరానికి వచ్చాడు పెళ్లి చేస్తాడు చెప్తావు, ఒక్క సంవత్సరానికి 3 పెళ్లి చేస్తా 36 విడాకులు చేపిస్తా. పెళ్లి కన్నా ఇడిపోయా? అరే పెళ్లి చేస్తే ఏమవుతుందయ్యా? వానికి ఆడుకుంటే ఒక్క పూట పప్పన్నం పెడతా పెడతా లేకపోతే లేదు. అదే విడాకుల పంచాయతీ చేసినాం అనుకో,
ఈ వారం కాబట్టి మల్లవరం, మల్లవరం కాబట్టి తిరువారం, తిరువారం కాబట్టి మల్లవరం. రోజు పొద్దుగా ఛాయ్ తాగిపిస్తారు, టిఫిన్ చేపిస్తాడు, బరణి తాగిపిస్తాడు, బీర్లు తాగిస్తారు, రాత్రి కళ్ళు కొట్టు కూడా తాగిస్తారు. రేపు తెలిసినోడు ఎవరు ముంగడవాడు పెళ్లి చేస్తారు. ఎందుకు అంటే ఇద్దరు పుత్ర ఎవరి కట్టవలసిన నడువాన్ని కొట్టి చంపుతారు, తిట్టి చంపుతారు. వీళ్ళంత కొడుకు ఏమైతే వానికి ఇచ్చిన, వీళ్ళంత కొడుకు అయితే వాని బిడ్డను మేము చేసుకున్నామని చెప్తాడు. వానాడు ఆ బిడ్డ దేవతి పన్నెండేళ్ళ బిడ్డ ఫోటో తీసి పన్నెండేళ్ళ బిడ్డను మొత్తం నిలబెట్టి రైరేక తీర్చిండు. ఫోటో తీసుకొచ్చి వాళ్ళ చేతులు పెట్టిండు, బాధ బత్తం కట్టిండు, పూటకు సత్తులు కట్టిండు. బిడ్డ ఇంట్లో మాత్రం మీరు పిల్లగాళ్ళు చూసుకురాను పోతాం. ఇంట మధ్య పిల్లగాడు ఎట్లా ఉండాలంటే మామంటే తండ్రిలో చూసుకోవాలి, చేసుకున్న వారిని మూడు వరుసల్లో చూసుకోవాలి. నా చిన్న బిడ్డ దేవికవ్వను తోడబుట్టే చెల్లెలు చూడాలి. వానలేస్తాం కొడతానే దగ్గర పడ్డా కదా చెప్పుకొని అలా కొద్దిగా ఇచ్చిపోవడం అంటే
లేదు చుట్టాల కథానే పోటీ మహారాష్ట్ర కథ పెట్టి ఏడుగురు ఎంబడేసుకొని తీసుకొని మాకు కడుపు నీళ్ళు అన్నం పెట్టి లోప మీకు అప్పు చెప్పుదామంటే బిడ్డ టెంట్ కింద చెప్పమంటే పుగ్గరాన్ని కట్టుకున్నాం. మీరు రావణ మొదలు పెట్టిన వారికే మనకాల దినం సిరుకులు పడతాను ఇంతకెళ్ళి ముసలు దొరికొచ్చింది బిడ్డ గంట దూరం మీరు ఇక్కడ దాకా ఖర్చు పెట్టుకుని వస్తే వాన కొట్టవచ్చే ఈ వాన కొడుతుంటే మందేవాళ్ళు వస్తారు కద్దేవాళ్ళు చూస్తారు ఈ రాత్రి చెప్పకుండా రాత్రి వండుకోలి పొద్దుగాలు 8 గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 1 గంటకు పనిచేయరు 6 గంటలకు మీరు జమ్ముకుంటూ పోవడానికి పండు ఉంటుంది రాత్రి వండుకోమన్నారు వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు కథంతో పని చేసినాం. మాకు బాటలు ఇచ్చే కాడ పొద్దున్నే 2 బాటలు ఇచ్చిన మనసుకింత తాగినం అగమా కాకలైతే పాపం గొల్లోళ్ళు కడుపుని నన్న పెట్టిండు ఈ 5 తాగినోళ్ళం ఆడ తిన్నోళ్ళమే తాగినాక ఎక్కడ ఎక్కడ నిద్ర వచ్చింది పన్నం మేము లేచే వరకు 6 అయింది 5 గంటల పని ఎప్పుడు ఎత్తిపోయింది మాకు మహారాష్ట్ర లేచే వరకు 6 అయింది బాగురాజు పట్టుకున్నాం వారి ఉన్న బండి 5 గంటకి ఎత్తిపోయే గత దూరం మన ఎత్త పోరామని అందరాగం కలిసి మహారాష్ట్ర రైల్వే స్టేషన్లో కట్టినమయ్యా మేము చదువుకుంటూ పోవాలి బండి 8 గంటకంటే బిడ్డ గంట కిందనే బండి వేదికి ఇప్పుడు బండి ఎక్కడి రాత్రి 9 గంటలకు ఒకటే బండి 9 గంటల దాకా స్టేషన్లో కూకొని రాత్రి 9 గంటలకు మహారాష్ట్ర బండి ఎక్కితే చమ్ముకుంటే రైల్వే స్టేషన్లో దిగే వరకు రాత్రి 1 అయింది ఆటో తెచ్చుకుంటాం గంట దూరం పోయిన మా దగ్గర ఆటో ఎక్కడి బస్సు పోదామంటే 1 గంటకే బస్సులని పన్నాయి ఎక్కడే దిక్కుడు ఎదురా నాకు అందరూ ఇచ్చి వయసు చేసేది ఏమున్నది ఏమి ఇదే రైల్వే స్టేషన్లో అన్నామని జాగ్రత్త నీతి నెత్తికి నేర్చుకున్నాం ఉన్న ఏడుగురం రైల్వే స్టేషన్లోనే పన్నయ్య 2 వచ్చే సమయం అయితే జమ్ముకుంటే వేసాడు అప్పటి వల్ల జీప్ వేసుకొని పో రైల్వే స్టేషన్లోకి వచ్చిండు పెట్రోల్ ఇంకా వచ్చింది మా బ్యాగులు ఎవరెవరు తప్పున్నాడు ఉన్నగారు కొట్టున్నట్టున్నారు వారి మీ దగ్గర బ్యాగులు ఉన్నాయి మీరు అక్కడ దొంగదొంగలు చూస్తారు వారి తెలంగాణ దొంగదొంగ చేసి బ్యాంకులకు